పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొని క్రికెట్కు దూరమైన ఉమర్ అక్మల్ తనపై చేసిన వ్యాఖ్యలకు ఆ జట్టు మాజీ హెడ్ కోచ్ ఘాటుగా స్పందించాడు రెండు రోజుల క్రితం పాకిస్తాన్కు చెందిన ఒక టీవీ ఇంటర్వ్యూలో ఉమర్ అక్మల్ మాట్లాడుతూ మిక్కీ ఆర్థర్ తో నాకు వ్యక్తిగత విభేదాలున్నాయని ఆ సమయంలో టీం మేనేజ్మెంట్ నాకు అండగా నిలవలేదు ఈ విషయం గురించి నేను పీసీబీలోని అధికారులతో చాలాసార్లు చర్చించాను కానీ వాళ్ళు ఇవన్నీ పట్టించుకోలేదు అయితే తర్వాత ఆర్థర్ నాతో నేను నీతో కఠినంగా ప్రవర్తించాను నీ పట్ల అభ్యంతకర పదాలు వాడాను అని నాతో అన్నాడు పాకిస్తాన్ జట్టుకు అతను ఒక అన్ప్రొఫెషనల్ హెడ్ కోచ్ అని అక్మల్ అన్నాడు దీనిపైన మిక్కీ ఆర్థర్ స్పందించాడు ట్విట్టర్ వేదికగా నీ ముఖం అద్దంలో ఉమర్ అని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు పాక్ లో హెడ్ కోచ్ గా ఉన్నాడు మిక్కి ఆర్థర్ రెండు వేల పదిహేడులో ఆ జట్టు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోపీ గెలవడంలో కీలక పాత్ర కూడా పోషించాడు ఉమర్ అక్మల్ కేవలం ఆర్థర్ పైన మాత్రమే కాదు వకర్ యూనిస్ పైన కూడా కొన్ని కామెంట్స్ చేశాడు వకర్ యూనిస్ లెజెండరీ ఫాస్ట్ బౌలర్ కానీ నేను అతనిని హెడ్ కోచ్ గా అర్థం చేసుకోలేకపోయా అని అన్నాడు అయితే వకర్ యూనిస్ ఇప్పటి వరకు ఉమర్ అక్మల్ వ్యాఖ్యల పైన స్పందించలేదు చూద్దాం మరి ఆయన ఎలా స్పందిస్తాడు పాకిస్తాన్ తరఫున రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆడాడు ఉమర్ అక్మల్ టోటల్ గా పదహారు టెస్టులు నూట ఇరవై వన్ డేలు ఎనభై నాలుగు టీ ట్వంటీ మ్యాచ్లు ఆడాడు అన్ని ఫార్మాట్స్ లో కలిపి దాదాపు ఆరు వేల పరుగులు చేశాడు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి